రోజైతే మా దగ్గర అయితే బోనాలు ఉందన్నమాట. ఈరోజు మీకు వీడియోలో చెప్పాను కదా బోనాలు, సో అది ఎలా చేస్తుంటామో మా ఇష్టి బంజారాల అవన్నీ మేము చూసినామన్నమాట. ఎప్పుడైతే నాకు పంపిస్తున్నారు కాస్త బంధువులు అవన్నీ తీసుకురండి అంటే చుట్టాలు వస్తారు కదా, రిలేషన్షిప్ వాళ్ళు వస్తారు, అందుకనే సరేనా అన్నీ నేను వీడియో తీసి పంపిస్తున్నాను. ఇలా చేస్తారన్నమాట. మా దాంట్లో దీన్ని శీతల పండుగ అనిగటం అంటారు, మేము దీన్ని మేము ఇంటి పూజ అని అంటాం అన్నట్లు మా ఊర్లో అందరం. సో ఇది భోగిలేక అన్నట్లు ఇంటి ముందల ఇట్లా తువ్వి ఇక రెండు ఇది కట్టెలు పెట్టి ఒక దాంట్లో ఇలా అన్నము అట్లా పెట్టి దాంట్లో మంచిగా చేస్తామన్నట్లు. ఇక్కడ ఒక దేవుణ్ణి పెడతామన్నట్లు. ఇక్కడ ఏం దేవుడు అంటే పోషమ్మ తల్లి అన్నట్లు. ఆడ ఒక రూపాయి పెట్టి మొత్తము మేము చేస్తామన్నట్లు. ఆడ ఈయన మేము ఏమైనా మేకల్ని లేదా మేకపోతుని కోసేది ఇక్కడనే అన్నమాట ఇక్కడ. సో ఈ దేవునికి మేము పోసిన తర్వాత ఏముంటుందంటే, ఇప్పుడు మేము దేవునికి మొత్తం హారతులు అవన్నీ ఇచ్చేసిన తర్వాత మా పని శురు చేయాలి, మేము తినకము. అందుకని ఇక్కడ మా నాయన మా అమ్మ ఇద్దరు ఆడ కష్టపడుతున్నారు అన్నట్లు. చూడండి నేను వీడియో చేస్తున్నాను. సో మా అన్న అన్నట్లు. సో ఇలా ఉంటుంది మా దగ్గర చూడండి. ఇక్కడ మా నాయన దీపం వెలిగిస్తుండన్నట్లు. ఆ దీపం గాలికి వెలగట్లేదు. సో ఆడ మా అన్న హెల్ప్ చేస్తుండు. ఇట్లా మేము దీపం వెలిగించి మేము ఇలా మేము పోషమ్మకు ఇట్లా ఇల్లమ్మకు ఇలా అంటే దేవుళ్ళు ఉంటారు, నాకు ఇట్లా అని తెలియదు ఏంటో. సో మా నాయన నేను ఒకసారి డీటెయిల్గా అడగాలి, దీని గురించి మళ్ళీ నేను వీడియో చేస్తాను అన్నమాట చేస్తాను. సో ఇలా చేసి మేము ఇక్కడ అనేది మేకల్ని లేదా ఇట్లా కోస్తాము. కోసిన తర్వాత మా చుట్టాలు వస్తారు అన్నట్లు. చుట్టాలు వచ్చి వాళ్ళు హెల్ప్ చేస్తారు. కాస్త వాళ్ళు హెల్ప్ చేసి ఇక అందరం చేసి ఇక మా ఊరోళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమంది వచ్చి ఇట్లా పూజలు చేస్తారన్నమాట. సో ఆ పూజల వీడియో నేను తీయలేను, ఎందుకంటే ఆ టైంకి నీంగిట ముందలు ఉండాల్సి ఉంటుంది. ఎవరు తీయరు ఆ టైంకి, అలా తీయొద్దని మా రూల్స్ మా ఆచారం ప్రకారం అయితే ఇట్లా తీయొద్దు అన్నట్లు. అందుకనే ఇప్పుడు నేనైతే ఏం తీయట్లేదు. సో నేను మొత్తం చూపిస్తాను, కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. నేనైతే వెళ్తున్నాను అన్నమాట ఇక ఊరికి మందుల కోసము. సో రిలేషన్షిప్ వస్తారు కదా ఇప్పుడు బాగుండదు కదా, అందుకనే సరేనా. సో చూద్దాం ఇంకా ఎట్లుందో. ఇదే చూడబ్బా, ఇట్లా తిరగట్లే. ఇదే చూడబ్బా మా ఊరు విలేజ్ రోడ్డు, ఇది పొలాలు ఇలా చుట్టుపక్కన ఇలా ఉంటుంది. ముందర కనిపిస్తుంది అది చెరువు, అంటే పెద్ద చెరువు కాదు, పెద్ద చెరువు వేరే దగ్గర ఉంటుంది. సో అది గిట్ట చూపిద్దాం మనము వేలైనప్పుడు. సో ఇప్పుడైతే మేము ఊరికైతే వెళ్తున్నాం అన్నమాట సరేనా. సరే మరి ఇంకా నేను అది మా దాంట్లో చేస్తారన్నమాట. అది ఇంకా ఏంటంటే మేకల్ని కోస్తారు, అవన్నీ నేను మీకు వీడియోలో చూపిస్తాను. నేను మందు తీసుకొని వచ్చేటల్లా ఇక మా వాళ్ళు మేకల్ని కోసేసారన్నమాట. సో ఆ వీడియో అయితే నేను కవర్ చేయలేదు, సారీ ఫ్రెండ్, ఏమనుకోవద్దు. ఇట్లా మా దేవుని దగ్గర ఇట్లా పెడతారన్నట్లు తలకాయలు ఇలా మొండలు అవన్నీ ఆడ పెడతారు. సో మా అన్న అయితే దాన్ని ముక్కలు ముక్కలు చేస్తున్నట్లు తినడానికి. ఓకేనా సరే ఫ్రెండ్. సో ఆ ముక్కలు చేసిన తర్వాత నేనైతే వంట వండినా అన్నట్లు. ఇక నేనే వండినాను ఇది. సో ఇవి మా చుట్టాలకు వేయడానికి. సో అంటే ఇప్పుడు వాళ్ళు ఇంటికి వస్తారు కదా, వాళ్ళకు ఇక వండి పెట్టి ఇక వాళ్ళ పంపాలన్నట్లు, వాళ్ళ వండి పెట్టాలనేది. సో హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మొత్తానికైతే ఇది మా విలేజ్ అన్నట్లు. చూడండి ఇది ఎట్లుంటుంది, పైన వర్షం పడుతుంది, చినుకులు చినుకులు. ఇది మా ఇల్లు పైన. ఒకరోజు మా ఇల్లు టూర్ గిట్ట చేస్తాను, కాస్త మనకు ఛానల్ గురు అవ్వాలి, అన్నీ అవ్వాలి. అయితే మా దాంట్లో బోనాలు అయితే అట్లా చేస్తారన్నమాట. సో నేను మీకు చాలా వరకు నేను కవర్ చేయలేకపోయినాను. ఇప్పుడు ఇట్లా మేకల్ని కోస్తారు, ఇట్లా ఘాట్ని కోస్తారు ఇట్లా అని. సో ఇవన్నీ ఉంటాయి మా దాంట్లో మా బంజారాల. కానీ ఇది మేము ఏమంటే ఇది మేము అమ్మవారు పూజ అని అంటాము, మీరు బోనాలు అని అంటారు అంతే. అంటే ఇది బోనాలే కానీ ఇది గాలి పూజ అని అంటారు మా దాంట్లో. అప్పట్లో అంట ఏంటంటే చాలామంది గాలి సోకి చనిపోయినట్లు ఉంటుంది కదా, చాలామంది పేగు వ్యాధి ఇట్లా వచ్చిండే కదా అప్పట్లో. అది ఎలా వచ్చేదంటే ఇట్లా అమ్మవారికి ఇట్లా పూజలు చేయకపోతే వచ్చేదంట. అందుకనే ఇక ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు మా నాయన వాళ్ళు ఇట్లా మా నాయన వాళ్ళు మా తాత వాళ్ళు వాళ్ళు చేస్తుంటే ఇట్లా ఆచారం ప్రకారం వచ్చిందన్నమాట అది. సో ఎంత మొత్తానికి అయితే మేము కంప్లీట్ చేసామన్నమాట, మొత్తం అయిపోయింది. సో నేనైతే ఇంత కవర్ చేశానన్నమాట. ఇంకా చాలా మందులు పెట్టాము, ఇక మందులు గింతులు ఏవో మస్తు ఇదైపోయింది. సో మొత్తానికి అయితే చేసాము ఇట్లా. ఇలాగైతే కానీ ఇప్పుడు మీకు ఛానల్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్, ఎందుకంటే ఇక నేను గిట్టానికి చేస్తున్నా కదా, టైంపాస్కి చేస్తున్నామని కాదు, మంచిగా ఇక మీకు గిట్టాం కొన్ని ఇన్ఫర్మేషన్ ఇద్దామని చేస్తున్నాను.
మీ వంతు సహకారం ఏం చేయగానే నాకు డబ్బులు ఇవ్వండి అని అనట్లేదు, మీకేం చేయట్లే అనట్లేదు. సబ్స్క్రైబ్ అనేది ఫ్రీగా ఉంటుంది, ఆ ఫ్రీగా దానికి ఎర్రదానికి నొక్కి ఆ బటన్ కింద మాత్రం ఇట్లా నొక్కితే ఆల్ అని వస్తుంది, ఆ ఆల్ ఆప్షన్ కింద క్లిక్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది అన్నమాట. మన రోజేం ఇక కాకి గీట అట్లాగే వర్లుతుంది, కాకి గీయడం పని లేదు, నేను అలాగే వర్లుతున్నానా, మళ్ళీ కాకి గీయడం పని లేకపోయింది అనుకుంటా. అట్లయింది ఏముంటుంది మన అట్లా ఉంటుంది మన ఏం చేస్తాం అట్లా. సరే మళ్ళా నచ్చితే మాత్రం చేయండి అబ్బా, సరే నచ్చితే కాదు నచ్చకపోయినా చేయండి, ఇట్లా చేసి వాడేసిండి అబ్బా ఏమవుతుంది, ఏం కాదు డబ్బులు అయితే మనం ఇవ్వట్లేదు కదా, సరేనా మళ్ళీ.